हैदराबाद राजकुंड कीसरलो एडुगुरु पेकाट रायलनु अरेस्ट चेशारु यडगारपल्लिलो रिसार्ट रूम लो पेकाट आडुतुंडगा अरेस्ट चेशारु 65000 रूपायल नगदु स्वाधीनमैंदि అరెస్ట్ అయిన వారిలో టిఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ భర్తలు ఉన్నారు. దాంతో నేతల నుంచి పోలీసులకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. జవహర్ నగర్ కార్పొరేషన్ 3వ డివిజన్ భర్త బల్లి శ్రీనివాస్ పోలీసుల అదుపులో ఉన్నారు. 9వ డివిజన్ కార్పొరేటర్ భర్త మనోదర్ రెడ్డి కూడా ఉన్నారు. దీని సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ రిపోర్టర్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, రాచకొండ కీచర్లోని 7 మంది పేకాట రాయలను కూడా ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట స్థావరంపైన ఎస్ఓటి పోలీసులు దాడులు చేసి ఒక రిసార్ట్స్ లో వీరంతా కూడా ఒక ప్లాన్ ప్రకారము ఈ వీకెండ్ వచ్చిందంటే చాలు అక్కడ పేకాట ఆడుతుందని ఈ నేపథ్యంలో ఎస్ఓటి పోలీసులకు వచ్చినటువంటి సమాచారం తోటి ఆ పేకాట స్థావరం పైన దాడులు చేసినటువంటి సమయంలో దాదాపు 7 మంది పేకాట రాయలను అరెస్ట్ చేశారు. అందులో దాదాపు 65000 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్స్ తో పాటు 4 ఫ్లయింగ్ కార్స్ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి కొద్ది మంది నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా హైదరాబాద్ కి చెందినటువంటి కార్పొరేటర్ల భర్తలు కూడా ఈ యొక్క పేకాట ఆడుతూ కూడా పోలీసులకు రిడెండెడ్ గా దొరికిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే 9వ డివిజన్ కార్పొరేటర్ భర్త మనోదర్ రెడ్డి కావచ్చు, 4వ డివిజన్ కార్పొరేటర్ భర్త వెంకటేష్ను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక జవహర్ నగర్ కార్పొరేషన్ 3వ డివిజన్ భర్త బల్లి శ్రీనివాస్ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. కాబట్టి వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావడంతో కొంతమంది పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేసులు నమోదు కాకుండా కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారనే వారి ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ప్రస్తుతం అయితే 7 మందిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసుల విచారణ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే పోలీసులు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు, వీరిపైన ఎలాంటి సెక్షన్స్ పెట్టబోతున్నారు అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఇకైతే ఇప్పటికే 3 వ్యక్తులపైన కూడా అంటే తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4, 5 ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు. మొత్తం 7 కేసులు నమోదు కావాల్సి ఉంటుంది. 7 కేసులకు సంబంధించి కూడా పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు, వాళ్ళని రిమాండ్ చేస్తారా లేకుంటే స్టేషన్ బెయిలిక్కి పంపిస్తారా అనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ రానుంది. అండ్ ప్రవీణ్, అధికార పార్టీ నేతలు కావడంతో నేతల నుంచి అక్కడ ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి పోలీసులకి అని చెప్పి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏమైనా గోల్మాల్ జరిగే అవకాశం ఉందా? అయితే వీకెండ్ కావడంతో వీళ్ళు ఒక రిసార్ట్స్ వెళ్ళారు. ఆ రిసార్ట్స్ రూమ్ తీసుకున్న తర్వాత నిన్న రాత్రి సమయంలో అక్కడి పార్టీ చేసుకున్న తర్వాత ఈ యొక్క పేకాట కూడా ఆడుతున్నారు. అయితే పేకాట ఆడుతున్నటువంటి సమాచారంతో ఎస్ఓటి పోలీసులు అక్కడికి వెళ్లి దాడులు చేసినటువంటి సమయంలో అక్కడ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి భర్తలు కూడా దొరకడం జరిగింది. వాళ్ళని విచారిస్తున్నటువంటి సమయంలో మేము అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులం, మమ్మల్ని వదిలిపెట్టాలంటూ కూడా పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళ పలుకుబడి ఉపయోగించి కొంతమంది రాజకీయ నేతలతో కూడా ఫోన్ కాల్స్ పోలీసులకు చేయించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి 7 మంది పైన కేసులు నమోదు చేస్తారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు కొత్తగా తీసుకొచ్చినటువంటి తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి యాక్ట్ ఇది. యాక్ట్ లో 3, 4, 5 సెక్షన్స్ ప్రకారం కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. 7 మంది పైన కేసులు నమోదు చేస్తారా, వీళ్ళని రిమాండ్ చేస్తారా, స్టేషన్ బెయిల్ ఇస్తారా అనేది మాత్రం మనకు కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. పోలీసులు అయితే ప్రస్తుతం ఎస్ఓటి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని కీసర పోలీసులకు అప్పగించారు. కాబట్టి కీసర పోలీసులు దీనిపైన ఎలా ముందుకెళ్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.